తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందించడంతో పాటు ప్రతి సమస్య శాశ్వత పరిష్కారం అయ్యే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో నూతన రేషన్ కార్డులను 100 మంది లబ్ధిదారులకు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఏ ఒక్క ఆడబిడ్డ కూడా మంచినీళ్ల కోసం బిందెలు పట్టుకుని బయటకు వెళ్లొద్దు అనే ఉద్దేశంతో మిషన్ భగీరథ పథకం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మాధవీరాజు, ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి, ఆర్డీఓ సాయిరం, తహసీల్దార్ రాజేశ్వరరావు, ఎంపీడీఓ గణేష్ రెడ్డి, స్థానిక సర్పంచ్ రాజరెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. కల్పించడంలో ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో మరి ఈ రాష్ట్రం ముందుంది. మీకు అందరికీ కూడా తెలుసు, మనం ఇప్పటికే రైతులకు సంబంధించి 2 గంటల కరెంటును బాయ్యకాడ ఉచితంగా ఇస్తా ఉన్నాం. మరి కరెంటుకు శాశ్వత రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక సమస్యను శాశ్వత పరిష్కారం చూపెట్టే దిశలో మన ప్రభుత్వం నడుస్తూ ఉంది. 24 గంటల కరెంటు తెచ్చుకొని మనం ఈ భవిష్యత్తులో కరెంటు సమస్య రాకుండా చేసిన ఘనత మన గౌరవ కేసీఆర్ గారి. మరి యావత్ తెలంగాణలో కూడా మంచినీళ్ళ కోసం ఆడబిడ్డ కష్టపడకూడదనే ఉద్దేశం కొద్ది మిషన్ భగీరథ కార్యక్రమాన్ని తీసుకొచ్చి రాష్ట్రంలో లేనటువంటి పథకం అంటే మంచినీళ్ళ కోసం లేకుండా చేసి మనకు దానికి కూడా మంచినీళ్ళ కష్టాన్ని తీర్చడంలో కూడా ఒక శాశ్వత పరిష్కారము. ఆడపిల్ల పెళ్లి చేయాలంటే కష్టపడిన తరుణంలో మరి 15 సంవత్సరాల నుండి నాకు ఆడపిల్లకి పెళ్లి చేయింది. నేను ఒక మేనమామలైక సాయం చేస్తాను, 116,000 రూపాయలు కూడా అందిస్తున్నా ప్రభుత్వం మరి. రైతుమంత్రి రాష్ట్రంలో ఎన్ని 29 రాష్ట్రం ఉంటే దేశంలో ఏ రాష్ట్రంలో కూడా రైతు మంత్రి అనే కార్యక్రమం లేదు. ఎకరానికి 5,000 రూపాయలు రైతులు కష్టపడకూడదు, పెట్టుబడి కోసం అప్పుల పాలు కాకూడదు అనే ఉద్దేశం కొద్ది మన ముఖ్యమంత్రి గారు రైతు బంధు కార్యక్రమాన్ని తీసుకురావడం, 4 గంటల కరెంటు రైతులకు ఎరువులు విత్తనాలు సకాలంలో ఎక్కడ ఇబ్బంది లేకుండా అందించి రైతు కూడా ఉన్నది మన ప్రభుత్వమే. ఆ పైసలు వేసి మళ్ళీ అన్నిటి చూసరికి వానాకాలం పంట కూడా రైతు బంధు పడ్డది. వరంగల్